నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళ అయితే మనం ఫిషెస్లో చాలా చాలా రేర్గా దొరికే ఒక ఫిష్ని అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి. ఈ ఫిష్ అనేది చూస్తే మాత్రం కలర్ఫుల్గాను చూడటానికి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చేశాను ఈ రెసిపీ, బట్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్సే ఫ్రెండ్స్, చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్సే. దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేనే చేసేసుకున్నాను, ఎందుకంటే చిన్నదనమాట ఫిష్ అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను దీంట్లో క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్గా అయితే నేను పెట్టలేదు, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీకు స్లోగా క్లీనింగ్ ప్రాసెస్ కూడా కావాలి అంటే ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, అదొకసారి చెక్ చేసుకోండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఎందుకంటే ఫిష్ అయితే ఈ విధంగా ఉంటుంది. నీడిల్ ఫిష్, బ్యాలీహో ఫిష్ అంటారు, అండ్ కోలా ఫిష్, అండ్ నీడిల్ ఫిష్, అండ్ ముక్కు చేపన సంథింగ్, సూది చేప, ఇలా సంథింగ్ చాలా పేర్లు అయితే ఉన్నాయండి దీనికి. ఓకే, దీని అయితే నేను క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. వీడియో లెంత్ అయిపోతుందని ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను కాబట్టి, సో వీడియో లింక్ అనేది అందులో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఇదిగోండి, ఈ విధంగా రోల్ ఉంటే రోట్లో అల్లం వెల్లుల్లిపాయని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నట్లయితే కమ్మటి సువాసన వస్తుంది, రుచి మాత్రం అదిరిపోతుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సర్ జార్లో అయినా పర్లేదండి, బట్ ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లిపాయ దంచుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా. అందుకే ఫ్రెష్గా చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, స్టోర్ చేసుకున్నవి కాకుండా. ఓకే, ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని. తర్వాత వచ్చేసి మనం అదే రోట్లో పెప్పర్, మిరియాలు, ఇవి ఒక 20 వరకు తీసుకున్నానండి. ఈ పెప్పర్ ఘాటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఫిష్ రెసిపీలో. ఎందుకంటే చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, చిన్న చిన్నవి తెలిసే సాంబార్ ఆనియన్ అంటారు, అవి అవి కూడా వేసిన తర్వాత కచబిచా అయితే దంచుకోవాలి. ఎక్కువగా మరి ఫైన్ పేస్ట్గా అయితే నేను చేయట్లేదు, చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఒకవేళ చిన్నవి లేదనుకుంటే పెద్ద ఆనియన్ అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో మనం పెప్పర్ అండ్ ఆనియన్ని వేసేద్దాం. వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడాను చక్కగా ఆయిల్ పైకి తేలాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ వేసాం కదా అనుకుంటారేమో, సగం ఆనియన్ పేస్ట్ వేసుకుంటాం, సగం వచ్చేసి పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా బయటకు తేలుతుంది కదా, ఇప్పుడు కారం ఘాటుకు తగ్గట్టుగా మిరియాలు వేసుకున్నాం, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం, ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి చూసి తగినట్టుగా వేసుకోండి కారం. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చింతపండు పులుసు అండి. ఇది వచ్చేసి నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే దీంట్లో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలుపుతున్నాం పులుపు కోసం, అందుకోసం అని చెప్పేసి నేను చింతపండు పులుసుని కాస్త తక్కువగా తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర నేను వేసుకునే ఆ ఐటెం అనేది లేనట్లయితే పులుసుతోటే కర్రీ మొత్తం చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వాటర్ కూడా తగినంత యాడ్ చేసేసుకొని పులుసుని అయితే ఈ విధంగా మరగపెట్టుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చేప పీసెస్ అన్నింటినీ వేసేసుకుందాం. చేప చేపగానే ఉంది చూసారా, పెద్దదైనట్లయితే మనం కట్ చేసుకోవచ్చు. అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎక్కువైతే హై ఫ్లేమ్లో చేసుకోకూడదు ఫిష్ కర్రీ అనేది. ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ వచ్చేసి పులుపు కోసం మ్యాంగో పీసెస్, పచ్చి మామిడికాయ ముక్కల్ని నేను ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకున్నాను. మామిడికాయ లేకపోతే ఓన్లీ చింతపండు పులుసుతోనే కర్రీ మొత్తం చేసేసుకోవచ్చు. ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత దీన్ని ఒక 15-20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అసలు ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. హై ఫ్లేమ్లో అయితే ఫిష్ కర్రీ అనేది అసలు ఎప్పుడు చేసుకోకూడదు, ఓకేనా. ఈ విధంగా చేసుకొని ఎమ్మీగా హాట్ హాట్గా సర్వ్ చేసుకుని తినేయడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను, బట్ చాలా అంటే చాలా బాగుంది, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అండ్ ఇది డిఫరెంట్ ఫిష్ కదా, బ్యాలీహో ఫిష్. సో అందరూ ఒకవేళ దొరికినట్లయితే ఖచ్చితంగా అందరు ఒకసారి ట్రై చేయండి, అమేజింగ్ రెసిపీ అన్నమాట. సో చూసారు కదా, హాట్ హాట్ రైస్లో ఈ ఫిష్ కర్రీ అనేది హాట్ హాట్గా అయినా తినొచ్చు, చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. చల్లారినాక తిన్నట్లయితే ముక్కు ఇంకా గట్టి పడుతుంది, అండ్ ఇన్సైడ్కి మసాలాలు మనం వేసుకున్న ఉప్పు కారాలు కూడా చేపలోకి బాగా పడతాయి అన్నమాట. సో చేపల కూర అందుకే ఎక్కువ శాతం వరకు తక్కువగా ఏమంటాము చల్లారిన తర్వాత తినడానికి ఇష్టపడతారు. అదిగోని మామిడికాయ ముక్కు ఒకటి చూయించాను, అండ్ ఇదిగోని ఇది ఫిష్ పీస్ అన్నమాట. ఇట్లా చక్క చక్కగా మనం వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుంది అంతే. చూడండి, పట్టేసేయండి అందరూ.
ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.